చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి చేప పట్టుబడింది. చేగుంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. హైదరాబాద్ కు చెందిన రఘునాథ్ రెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగి మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాలను కొనుగోలు విషయంలో 5 లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడు తెలిపాడు. చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి చేప పట్టుబడింది. చేగుంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ 5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. హైదరాబాద్ కు చెందిన రఘునాథ్ రెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగి మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాలను కొనుగోలు చేయగా వాటికి సంబంధించి 5 లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడు తెలిపాడు. వ్యవసాయ పొలాలు కొనుగోలు విషయంలో రెవెన్యూకు సంబంధించి సమస్యలు ఏర్పడగా దాన్ని పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ను ఆశ్రయించారు. అయితే తన పొలంలో 3 ఎకరాల విస్తీర్ణాన్ని మరో వ్యక్తికి పట్ట చేయడంతో దాన్ని పరిశీలించాలని కోరగా 5 లక్షల రూపాయలు లంచం అడిగాడు. గత నెల రోజుల నుంచి పనులు చేయకుండా విసిగించడంతో గురువారం ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. మొదటి విడతగా 2,70,000 రూపాయలు నగదును డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ వేరే వ్యక్తిని పంపించి తీసుకున్నాడు. 4.5 లక్షల రూపాయలను డిమాండ్ చేయగా 2,70,000 నగదును తీసుకున్న విషయాన్ని ధృవీకరించుకున్న డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రెవెన్యూ పనులు చేస్తారని రఘునాథ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని 2,70,000 తీసుకున్న వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయం ముందుకు తీసుకువచ్చి పంచనామా నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, గొల్లపల్లిలో 30 గుంటల పోతి 1 ఎకరా రిజిస్ట్రేషన్ కోసం అనిల్ అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టి లంచం అడిగి తీసుకున్నారని, ఒకేసారి ఇవ్వలేను అనగా 2 విడతలు తీసుకునేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్, ఇన్స్పెక్టర్లు వెంకట రాజాగౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ వెంకట గారు, ఇన్స్పెక్టర్ రమేష్ గారు, మెదక్ రేంజ్ అంటే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి 3 వస్తాయి అన్నమాట. ఇంకా మాకు రీసెంట్గా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకతను మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఆయనకి ఒక 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఒకరు అమ్ముతామని చెప్పి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటే దాంట్లో వాళ్ళకి తెలిసింది ఏమంటే, దాదాపు ఒక 3 ఎకరాల చిల్లర ల్యాండ్ వేరే వాళ్ళ పేరుపైన అయిపోయింది. ఒక 33 గుంటలు మాత్రం వాళ్ళ ఫాదర్ పేరుపైనే ఉంది. మిగతాది 1 ఎకరం మాత్రం ఎవరి పేరుపైన లేదు. మిగతా 2 ఎకరాలు చేయాలి అంటే కోర్టు ద్వారా తీసుకోవాలి అట్లా అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ తెలిసింది. తెలిసిన తర్వాత అతను ఇప్పుడు ఏదైతే ఒక 33 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ 33 గుంటల భూమి పౌతి ఇచ్చేయడానికోసం అని చెప్పేసి, అట్లాగే 1 ఎకరం భూమి ఏదైతే ఎవరి పేరు పైన లేకుండా అది అట్లా నో మ్యాన్స్ ల్యాండ్ లాగా అట్లా పెట్టి ఉండడం జరిగిందని చెప్పారు. దాన్ని వీళ్ళ పేరు పైన మార్చుకోవడానికి, అంటే రియల్ ఓనర్సే కానీ దాంట్లో పట్ట పుస్తకాలలో వాళ్ళ పేరు రాలేదన్నమాట, అట్లా తెచ్చుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. జరిగితే దానికి రిపీటెడ్గా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇక్కడ సమాధానం లేకపోతే లాస్ట్లో డిప్యూటీ తహసీల్దార్ గారు దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ గారు అని చెప్పి ఉన్నారు. ఆయన నేను అడిగితే ఆయన దీనికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, నాకు లంచం ఇస్తే 5 లక్షల రూపాయలు నేను చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఇతను 5 లక్షల రూపాయలు నేను ఎంత ఇవ్వలేను, నాకు కొంచెం తగ్గించి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 4.5 లక్షల రూపాయలు ఇస్తే ఆ 33 గుంటలు భూమిని పౌతి చేస్తాను, ప్లస్ 1 ఎకరం భూమిని మీ పేరు పైన బదలాయించేటట్టు చేస్తానని చెప్పేసి అతనికి చెప్పాడని చెప్పేసి మనకు ఫిర్యాదు చేశాడు. దాని తర్వాత ఆ ఫిర్యాదుని అందుకొని మేము మా ఇన్స్పెక్టర్స్ టీమ్తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు మాది 30 గుంటలు 1 ఎకర్ మొత్తం 1 ఎకర్ 33 గుంటల్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళు 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. 2 మంత్స్ నుంచి తిరుగుతున్నాం మేము. అయితే లాస్ట్కి ఏమైనా తగ్గేయండి అంటే 4 లక్షలు చేంజ్ అడిగారు. ఈరోజు 2,50,000 ఏమో ఆయన డిప్యూటీ ఎంఆర్ఓ, 20,000 ఆయన అనిల్ అని అబ్బాయి వచ్చినాను కాదు ఎంఆర్ఓ గారు పంపి డిప్యూటీ ఎంఆర్ఓ పంపించిన ఆయనకి 20,000 2,70,000 క్యాష్ ఇస్తూ మేము ఏసీబీకి కంప్లైంట్ చేసాం. మేము ఇవ్వలేము సార్ అన్ని డబ్బులు అని వాళ్ళ ద్వారా వచ్చి మేము పట్టుకోవాల్సి వచ్చింది. నది మీ పేరు సార్? సత్యనారాయణ రెడ్డి. విలేజ్ సార్? రాంపూర్ విలేజ్, రాంపూర్ శివారు మండల్. మల్కాజ్గిరి శివారు.